అధికారులు కానీ అటు మున్సిపల్ కమిషనర్ కానీ చర్యలు తీసుకోవటం లేదు. ఇక్కడ మధురవాడ కొమ్మాది ఎలాగైతే భూ కుంభకోణాలు జరిగాయో అంతకు మించిన స్కామ్ ఈరోజు విశాఖపట్నం నగరంలో నిర్మాణాల పేరుతో జరుగుతున్నాయి. ఈ స్కామ్ను అరికట్టడం కోసం మళ్ళీ ప్రభుత్వం ఒక తిట్టేస్తేనే కానీ అవి ఏ విధంగా ఇది చేశారు, ఏ ప్రభుత్వ భూములు అక్రమంగా నిర్మించారు, ఏ గడ్డలు ఆక్రమించారు, ఏ జీవేంతి స్థలాలు కొల్లగొట్టారు, ఇటువంటివన్నింటినీ కూడా వెలుగులోకి వస్తాయి. ఈ అంశం మీద మేము ప్రత్యేకంగా ఒక విశాఖపట్నం స్మార్ట్ సిటీ అంటున్నారు, అటు అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు, అటు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు ఈ మున్సిపల్ అధికారులు. ఈ అంశాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టితో సహా మున్సిపల్ కమిషనర్కి వాట్సాప్లో పంపించినా సరే చర్యలు తీసుకోవడమే, దీంట్లో ఇది లేదు. నిన్న కూడా నిన్న మొన్న జరిగిన సంఘటనలు కూడా చాలా బహిరంగంగా ఒక గాజువాకలోని సర్వే నెంబర్, అది నో మ్యాన్ ల్యాండ్ అని చాలా స్పష్టంగా ఉన్నా సరే సర్వే నెంబర్ 32లో ఆ సర్వే నెంబర్లో అక్రమంగా 5 అంతస్తుల భవనం నిర్మాణం అవుతున్నా అది ఫిర్యాదు చేసి దళిత సేన సభ్యులు వారు ఎంతో ఒక నగరం మంచి సుందరీకరణంగా ఉండాలి, అక్రమ నిర్మాణాలు లేకుండా చూసుకోవాలనే బాధ్యతతో ఒక సంస్థగా వారు 27/6/2017 అక్కడ మున్సిపల్ అధికారులకి జోనల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారు. కానీ ఏ ఫిర్యాదు వచ్చినా ఏ ఇది వచ్చినా సరే మున్సిపల్ అధికారులకి అసలు పట్టించుకోవటం లేదు. ఈ అంశాన్ని ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ స్వచ్ఛ భారత్ అంటున్నారు, స్మార్ట్ సిటీ అంటున్నారు, మంచి నగరంగా సుందరీకరణ చేస్తామంటున్నారు, కానీ అక్రమ నిర్మాణాలు చేసిన తర్వాత వాటిని అక్రమంగా అమ్మే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. అక్కడ వాటికి ఏమో ఉన్నటువంటి పార్కింగ్ సౌకర్యాలు కానీ కనీసం ఒక రోడ్డుని సుమారు 40% రోడ్లు ఈరోజు అక్రమంగా ఆక్రమించి ఉన్నాయి. ఓ 100 గజాల్లో 60 గజాల్లో ఇల్లు కట్టుకుంటే యుద్ధ ప్రాతిపదిక మీద జీఎంసీ యంత్రాలు మొత్తం పోయి భయానక వాతావరణం సృష్టించి కూరగొట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ నగరంలో కనిపిస్తూ ఉంది. అలాంటి సందర్భంలో మరి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, అధికారం అండబలం ఉన్నటువంటి వాళ్ళు అంతస్తులు మీద అంతస్తులు కడతా ఉంటే ఏ రకమైన చర్య తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటే మరి నిజాయితీ అని చెప్పి ఓ పక్క ప్రచారం చేసుకుంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇంతటి దుర్మార్గమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంటే మరి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన రెవెన్యూ వస్తున్నటువంటి ఈ గృహ నిర్మాణాల మీద కూడా చర్య తీసుకోకుండా ఉన్నటువంటి అధికారుల మీద చంద్రబాబు నాయుడు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఏ రకమైన అవినీతిని ప్రజలకు అందించాలనుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి దర్శన తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఊరికే డిమాండ్ కాదు, తేదీ 27/6/2017 రాతపూర్వకమైనటువంటి రిపోర్టు గౌరవ జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి ఇచ్చాం. వారి యొక్క తపాల్సులో మేము రిసీవింగ్ తీసుకున్నాం. యాక్షన్ లేని కారణంగా 10/7/2017 మరలా గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారికి మరలా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన 12/7 సిసిపికి పంపినట్టుగా చెబుతున్నారు. మనం మరలా పర్సనల్గా కలిసి మాట్లాడేటప్పుడు కానీ ఇవాళ వరకు ఇవాళ 24/7 వచ్చినా కానీ మరి ఆ సీసీపీ చెప్తారా సమాధానం, కమిషనర్ చెప్తారా, జోనల్ కమిషనర్ చెప్తారా, ఎవరూ దీని మీద స్పందించట్లేదు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే యుద్ధ ప్రాతిపదికన కూల్చేస్తున్నారు. ఈ దీనికి కారణం ఎవరు, అవినీతి ఉందా లేదా వాళ్లే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే నిబంధనలు అనేవి పేదవారికే వర్తిస్తాయా, డబ్బులు వారికి అధికారం ఉన్న వారికి వర్తించదా అనే విషయాన్ని ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని సుందరంగాను ఎంత పారిశ్రామికంగాను ఎంతో అభివృద్ధిలోకి తీసుకుని వెళ్తానని చెప్పి పదే పదే ప్రకటనలు గుప్పిస్తుండడం కాదు, ఆచరణలో మీరు మీ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ప్రజల యొక్క అవసరాలని తీర్చే విధంగా, న్యాయాన్ని రక్షించే విధంగా మీరు పాలించాలి. తప్పేను ప్రకటన ద్వారా లోపల ప్రచారాలు చేసుకుని మీరు ప్రజల్ని మోసం చేయలేరు, మోసం చేస్తే మీరే మోసపోతారు. ప్రజలు అమాయకులు కాదు, ఆలోచిస్తున్నారు. ఉన్నవారికి ఒక న్యాయం, లేని వారికి ఒక న్యాయం.